పెద్ద గందరగోళపు వాతావరణం. నిన్న మత్స్యకారుల మధ్య ఘర్షణలు, సాగరంలో 6 పడవల దహనం, విశాఖ తీరంలో సహా పలు గ్రామాల్లో ఉద్రిక్తత. కొందరు మత్స్యకారులు రింగు వలలతో వేట సాగిస్తుండగా మరికొందరు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారితీసింది. కొందరు గాయాలు కాగా 6 పడవలు దహనం అయ్యాయి. ఫలితంగా విశాఖ సాగర్ తీరంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసు ఉన్నతాధికారులు భారీ సంఖ్యలో బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తీరానికి సమీపంలో రింగు వలలు వినియోగిస్తే సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందనే అంశంపై ఎప్పటి నుంచినో వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలోని మంగనూరిపేట, చేపలపాడ, వాసవానిపాలెం, జాలరి ఎండాడ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మత్స్యకారులు పడవలపై రింగు వలలతో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. సమాచారం అందుకున్న పెదజాలరిపేటకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు వారి వేటను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పడవలపై బయలుదేరి వెళ్లారు. మంగనూరిపేట తీరంలో సముద్రంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు రింగు వలలతో వేట సాగిస్తున్న వారు కొందరు గాయపడ్డారు. గాయపడిన మత్స్యకారులు పెదజాలరిపేటకు వచ్చి తమ ప్రాంతంలోని వారికి సమాచారం అందించారు. ప్రతిదాడి చేయడానికి పెదజాలరిపేట వాసులు భారీ సంఖ్యలో సమీపంలోని వానవాణిపాలెం, జాలరి ఎండాడకు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మత్స్యకారులు నిలవరించేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చివరికి వారిని వెనక్కి పంపేయడంతో వివాదం మరింత సద్దుమణిగింది. పడవల దహనంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు సాగుతున్న సమయంలో మంగనూరుపేట, చేపలపాడ, వాసవానిపాలెం, జాలరి ఎండాడికి చెందిన వారి పడవలను కొందరు తమతో పాటు తీసుకువెళ్లి జాలరిపేట తీరంలో దహనం చేశారు. 4 పడవలు పూర్తిగా, 2 స్వల్పంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామాల వాసులు సాగర ఒడ్డున ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకుని శాంతింపు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ఓ గ్రామానికి చెందిన 2 యువకులు మరో గ్రామానికి చెందిన వారు బంధించడం కలకలం రేపింది. పోలీసులు 2 విడిపించారు. సముద్రంలో పడవలు దహనం అవడం, మత్స్యకారుల మధ్య ఘర్షణ తలెత్తడంతో నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ విభాగ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నౌకాదళ సిబ్బంది హెలికాప్టర్తో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మంత్రి అలాగే పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. రింగు వల అంటే ఏంటంటే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు సాధారణంగా గిల్ రింగు వలలను ఉపయోగిస్తారు. రింగు వల కన్ను వృత్తాకారంలో ఉంటుంది. దీని ఖరీదు 7 లక్షల నుంచి 10 లక్షలు. ఈ వలలో చిన్న చిన్న చేపలు చిక్కుతాయి కాబట్టి పెద్ద మొత్తంలో పట్టుకునే అవకాశం ఉంటుంది. తీరం నుండి 8 కిలోమీటర్ల లోపు దీన్ని ఉపయోగిస్తుండటంతో గిల్ వలలతో వేటను ప్రసాగించే మందు సంప్రదాయ మత్స్యకారులకు చేపలు దొరక నష్టం కలుగుతుంది. ఈ కారణంగా 8 కిలోమీటర్ల లోపు రింగు వలల వినియోగాన్ని నిషేధించారు. గిల్ వల, ఈ వలకు చతురస్రాకారంలో కన్ను ఉంటుంది. దీని ఖరీదు 20,000 నుంచి 50,000. ఈ వలలను వాడే మత్స్యకారుల సంఖ్య ఎక్కువ. ఈ వలకు పెద్ద చేపలు చిక్కి చిన్న చేపలు జారిపోతాయి. రింగు వలతో పోలిస్తే దీనిలో తక్కువ పడతాయి అన్నటువంటి అంశం మీద ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినటువంటి పరిస్థితి. అసలు విషయం అక్కడ ఇరు వర్గాలు కూడా చేపలకు సంబంధించి గొడవలు పడ్డటువంటి అంశం. లేకపోతే ప్రజల